మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ రిమాండ్పై కావలిలో టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ఈ దీక్షలు చేపట్టారు. టీడీపీ నేతలు జ్యోతిబాబురావు, గుత్తికొండ కిషోర్, ఏగూరు చంద్రశేఖర్లు మాట్లాడారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆది నుంచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు తెలిపారు. తాను జైలు జీవితం గడిపానని, మిగిలిన వారు తనలాగే జైలుకెళ్లాలని, అక్రమ కేసుల్లో ఇరికించి పైశాచిక ఆనందం పొందుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు ముఖ్యమంత్రికి తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్లు మండిపడ్డారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని, తొత్తులుగా మారిన అధికారులందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. ఆరా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా కావలి నియోజకవర్గంలో మాలేపాటి సుబ్బనాయుడు గారి ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుంచి నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రపంచం నివ్వరబోయే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి, నియంత ముఖ్యమంత్రి చూసుకుంటా ఉన్నాడు. ఈ దేశంలో మూడు వ్యవస్థలు ఉంటాయి. బాబు గారిని ఎలా ముద్దాయి చేస్తారు, బాబు గారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇది చాలా అన్యాయం, ఇది అక్రమం. దీని మీద న్యాయ పోరాటమే కాకుండా ప్రజా పోరాటం, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలతో కలిసి ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా. మేమేదో నేరాలు ఘోరాలు చేసినటువంటి కేసులు కాదు. ఆ రోజున కరోనా టైంలో పేద ప్రజలకి ఆక్సిజన్ అందించక చనిపోయినటువంటి విషయం, మందులు దొరక చనిపోయినటువంటి విషయం, వీటన్నిటి మీద మేము నిరసన తెలుపడానికి వెళ్తే ఆ రోజున మా మీద కేసులు పెట్టారు. అదేవిధంగా ఒక దళిత యువకుడు మన చెరువులో చేపలు పట్టుకోవడానికి వెళ్తే పట్టుకోనియకుండా ఆన్ చేసి అతన్ని రోడ్డు మీద పడేసినటువంటి వేయడం, దానికి ఆయన మనస్తాపం చెంది ఆ రోజున ఆత్మహత్య చేసుకున్నాడు కరుణాకర్. ఆ కరుణాకర్ యొక్క ఆత్మహత్య విషయంలో మా నాయకులు నారా లోకేష్ బాబు గారు వచ్చి పరామర్శించడానికి వస్తే ఆ రోజు మళ్ళీ తిరిగి నాలుగు కేసులు. ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి అధికారులే ఈ రకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారినటువంటి విషయం. ఏ ఒక్క అధికారిని కూడా వదిలే సమస్య లేదని చెప్పని మా నాయకులు చెప్పారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి ఈ తప్పుడు కేసుల మీద, మీరు పెట్టినటువంటి ఈ తప్పుడు విధానాల మీద మీరు తప్పనిసరిగా మిమ్మల్ని చట్టం ముందు నిలబెడతాం. మీకు తగిన శిక్షలు వేయించే విధంగా అల్లుడి చేత చిన్న కోడికత్త ఉండించి అదొక డ్రామా చేసి నెల రోజులు ఎలక్షన్స్ ఉన్నాయని సొంత బాబాయ్ అనే ఎంపీ సీటు కోసం సొంత బాబాయ్ అనే గొడ్డలతో నరికి చంపినటువంటి దొంగ వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి అందుకే మేము సైకో 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 అంటున్నాం. ఇలాంటి దుర్మార్గుడు మన రాష్ట్రానికి ఇంకా అవసరమా? ప్రపంచ దేశాలలో ఏ నాయకుడికి లేనటువంటి కేసులు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. ఇతనికి ఒకటే బురదలో పడుకునే పంది ఒకటే, ఇతనైనా ఒకటే. నా ఒంటికి బురద అంటుకునింది, పక్కన వాడికి కూడా అంటిస్తే పోతాను అన్న ఉద్దేశంతో అందులో ఏ విధంగా ప్రవర్తిస్తుంటాయో అదేవిధంగా ప్రవర్తిస్తుంది జగన్మోహన్. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.